మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజులు. కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడం కోసం భారతదేశంలో మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి 21 రోజుల పాటు. ఇది చాలా మంచి నిర్ణయం. దీనికి ప్రజలందరూ కూడా కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, నమస్కారం సార్. మీకు తెలిసి జరుగుతున్నాయి, తెలియ జరుగుతున్నాయి నాకు తెలుసు సార్. మీరు నిజంగా యూత్ ఐకాన్ సార్. మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, డేర్ అండ్ డాసింగ్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నేను కూడా నమ్ముతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే మీరు ఈ కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడం కోసం మీరెవరు కూడా ప్రజలు బయటకు రావద్దు, ఇంట్లోనే ఉండండి, మీ ఇంటికే రేషన్ వస్తుందని చెప్పి మీరు చెప్పడం జరిగింది. దీనికోసం వాలంటీర్లు పనిచేస్తారని చెప్పి కూడా మీరు మాట్లాడటం జరిగింది, వాలంటీర్లు ఇంటింటికి రేషన్ తీసుకొస్తారని. కాకపోతే ఏ నియోజకవర్గంలో కూడా సార్, రాష్ట్రంలో ఎక్కడ కూడా మన వాలంటీర్లు ఇంటికి రేషన్ తీసుకొచ్చి అయితే ఇవ్వట్లేదు సార్. ఇంటికి వచ్చారండి సార్, ఇంటికి వచ్చి ఒక క్వార్ట్ ఇచ్చేళ్ళారండి సార్. క్వార్ట్ ఇచ్చి మీరు రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకోండి అని చెప్పి వాలంటీర్లు చెప్పడం జరిగిందండి సార్. దయచేసి ఈ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా సార్. మీరు ఇప్పుడు బయట అడుగు పెట్టొద్దు, లాక్డౌన్ అని చెప్పారు సార్. రేషన్ షాప్కి వెళ్ళి ఇది తీసుకోమంటే ప్రజలందరూ కూడా గుంపు గుంపులుగా రేషన్ షాప్ మీద పడిపోతున్నారు సార్. ఇక ఆ రేషన్ షాప్ మీద పడ్డప్పుడు ఆ గుంపులో ఏ ఒక్కడికి కరోనా వైరస్ అనే పాజిటివ్ ఉంటే అది మొత్తం అందరికీ ఇంటికి పోదు సార్. అరగంట తిరగకుండా గ్రామాలన్నీ కూడా శ్మశానాలుగా మారిపోతాయి, మరో ఇటలీగా మన ఆంధ్రప్రదేశ్ కూడా తయారవుతుంది సార్. దయచేసి రెండు చేతులు జోడించి అడుగుతున్నాను. ఆ రేషన్ ఏదో కూడా గ్రామ వాలంటీర్లకి ఎలాగ మీరు 5,000 నుంచి 8,000 దాకా సాలరీలు ఇస్తున్నారు కాబట్టి వారి చేత ఇంటింటికి పంపించే ప్రయత్నం చేయండి సార్. దయచేసి ఈ గుంపుల కింద నిలబడటం వల్ల మీరు లాక్డౌన్ విధించారు, దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. ప్రజలందరూ కూడా కట్టుబడి ఉన్నారు సార్. మీరు ఇంటింటికి పంపిస్తే ఎవరు కూడా బయటకు వచ్చి పని అయితే చేయరు. అదేవిధంగా ఈ కరోనా వైరస్ బారిన ఏ రోజుగా రోజు పనికెళ్ళి అంత కొంత సంపాదించుకుని దాంతో బతికేటటువంటి వ్యక్తులు, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తుల కోసం ప్రతి నియోజకవర్గంలో జన సైనికులు, మా జనసేన పార్టీ తరఫున వారికి చేతనైంత సాయం చేద్దామని చెప్పి ప్రతి చోట కాయగూరలు పంచిపెడతాం జరుగుతుంది సార్, అన్ని నియోజకవర్గాల్లో. అదేవిధంగా నిన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా మా జన సైనికులు ముందుకొచ్చి కాయగూరలు పంచేటప్పుడు మీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మరియు నాయకులు అతి ఉత్సాహం చూపించి మా యొక్క జన సైనికుల మీద చాలా దారుణంగా భౌతిక దాడులు చేసి బూతులు తిడుతూ చాలా దారుణంగా ప్రవర్తించారు సార్. ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి సార్ ఎంత దారుణంగా ప్రవర్తించి ప్రాణాలు కూడా పోయేటంత దారుణంగా దాడి చేయడం జరిగింది మీ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు శ్రీకాకుళం జిల్లాలో మా జన సైనికుడి మీద. నిజంగా మీ వైసీపీ వాళ్ళకి సార్ బుద్ధి జ్ఞానం, ఇంకిత జ్ఞానం, మానవ మర్యాద, సిగ్గు శరం ఇటువంటివి ఉన్నాయో లేవో నాకైతే తెలీదు. వీళ్ళు నలుగురికి ఉపయోగపడే పని చేస్తున్నారు సార్, నలుగురికి సహాయం చేస్తున్నారు సార్. వీలైతే మీ నాయకుల్ని, మీ కార్యకర్తలను కూడా ముందుకొచ్చి నలుగురికి సహాయం చేయమని చెప్పండి సార్. అంతేగాని ఏంటి సార్ ఇది, దీని మీద మీరు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి సార్. వీళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తారని నాకు తెలుసు. మీరు టాప్ మోస్ట్ లీడర్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు తప్పును తప్పు అని చెప్పే దమ్మున్న నాయకుడు అని చెప్పి నేను నమ్ముతున్నాను. వీళ్ళని ఖచ్చితంగా మీరు శిక్షిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇదే పని మీ ఎమ్మెల్యేల చేత కూడా, అంటే నలుగురికి ఉపయోగపడే పని. ఎందుకంటే మీరు అప్పట్లో 250 రూపాయలు మా జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు అని చెప్పి పెంచిన టైంలో నాయకులందరూ ముందుకొచ్చి రంగులు రాసేసుకుని ఆ ఆటలకి ఇట్లకి రంగులు వేసేసి ఓ అడవిడి చేసి ఉత్సవం చేశారు సార్. వాళ్ళందరినీ అవసరమైతే ముందుకు రప్పించి అధికారంలో ఉన్న మీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇంటింటికి పంపించండి సార్. రేషన్ వాలంటీర్లతో పాటు వాళ్ళని కూడా పనిచేయమని చెప్పండి సార్. వారి వంతు అయితే వారి చేత కూడా ఒక్కొక్కరి చేత 20 లక్షలు 30 లక్షలు 1 లక్ష రూపాయలు కూడా ఇప్పిస్తారని మన కరోనా వైరస్ బారిన పడినటువంటి బాధితుల కోసం వాళ్ళందరూ నిధులు అందజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదని చెప్పి తెలియజేయడం కోసం మాట్లాడటం జరిగిందండి. భారత్ మాత కీ జై, జై హింద్.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.